తిరుపతికి చంద్రబాబు నాయుడు గారు వస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవలేమనేటువంటి భయపడేటువంటి దద్దమ్మలు చీరలు కట్టుకొని గాజులు తొడుక్కొని బయటికి రండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ క్రమశిక్షణ దాటరు, మహిళల జోలికి వృద్ధుల జోలికి పోరు. కాబట్టి చేతగాని దద్దమ్మలు చేవలేని దద్దమ్మలు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రైవేట్ స్థలంలో ఉన్నటువంటి టీ స్టాల్ను కూడా ధ్వంసం చేసి వైసీపీకి సంబంధించినటువంటి యువనేతలు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా తీసుకొచ్చి టీ బొంకులు పెట్టుకొని ఏంట్రా రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారా అని నేను అడుగుతున్నా సుట్టిగా. ఈ రాష్ట్రాన్ని బీహార్ కంటే అధ్వానంగా ఆటవిక రాజ్యంగా పాకిస్తాన్గా తయారు చేస్తూ ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి లేకపోతే ఇది ఇంకా ప్రజాస్వామ్యం అని చెప్పుకోవచ్చా అని అడుగుతా ఉన్నా నేను. ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి ఏమాత్రం విలువలిస్తున్నారో తిరుపతి ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఉంటే అది అడ్డుకున్నటువంటి పోలీసు అధికారులే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యా మీరు భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి విలువనిచ్చి పనిచేస్తూ ఉన్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఏమన్నా అమలవుతా ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇంతగా తొత్తులుగా మారాలా అధికార పార్టీకి అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లోకల్ పోలీసులకు కానీ ఎస్పీ గారికి కానీ డీజీపీ గారికి కానీ లేదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగితే మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ అంటాడు ఈ వ్యక్తి. అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు సామాన్య ప్రజలు ఎక్కడన్నా అధికార పార్టీ చేసే అక్రమాల మీద కనుక పోరాటం చేస్తే వాళ్ళు కనీసం స్పందిస్తే వాళ్ళ మీద మాత్రం ఏకంగా క్రిమినల్ కేసులు పెట్టేటువంటి దారుణంగా ఆలోచిస్తారు. ఎంతగా అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారిని చెప్పుతో కొడితే అది మారణాయుధం అంట. నాకు అర్థం కాలే, చెప్పు మారణాయుధంగా ఎప్పుడు మారిందో నాకైతే అర్థం కాల. పైగా ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పులు వేసినా రాళ్ళు వేసినా కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. అదే అక్కడ మాత్రం తెలంగాణలో జరిగితే ఎక్కడ కేసు బుక్ చేసి అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేటువంటి తొత్తరేందో అంత ఆత్రమేందో నాకైతే అర్థం కావట్లా. అయ్యా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ అధికారం శాశ్వతం కాదు. ఖచ్చితంగా మీరు ప్రభుత్వ అధికారులు, 30-35 ఏళ్ళు సర్వీస్లో ఉండాల్సినటువంటి వ్యక్తులు, ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతాలు తీసుకునేటువంటి వ్యక్తులు, ఇంతగా అధికార పార్టీకి సాగిలా పడాల్సినటువంటి కర్మ మీకేంటి అని అడుగుతా ఉన్నా. మీ వ్యక్తిత్వాలు మీ విలువలు చులకనైపోతా ఉన్నాయి. ప్రజలు మిమ్మల్ని ఒక పనికిమాలిన వ్యక్తులుగా చూస్తూ ఉన్నారనేది కూడా మీకు అర్థం కావట్లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజు విశాఖపట్నం వెళ్ళబోతే చంద్రబాబు నాయుడు గారిని ఆపుతారు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులను పరామర్శించడానికి. అదేవిధంగా రామతీర్థంలో రామచంద్రుడి తల తీసేస్తే దుండగులు అక్కడికి వెళ్ళి రామతీర్థ పర్యటన చేయాలనుకుంటే దానికి అడ్డు వస్తారు. ఇవాళ తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉంటే, అదేవిధంగా తిరుపతిలో కార్పొరేషన్ ఎల్లింగలు వస్తూ ఉంటే, అక్కడ ప్రచారం చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పరామర్శించడానికి వెళ్తూ ఉంటే దానికి కూడా మీరు భయపడి ఆయన్ని ఎయిర్పోర్ట్లోనే ఆపుతూ ఉన్నారంటే మీరు ఎంత నిస్సిగ్గుగా ఎంత ఏ స్థాయికి దిగజారనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మీకు పెన్షన్లు తీసేస్తా ఉంటారు, అమ్మఒడి తీసేస్తా ఉంటారు, ఇళ్ల పట్టాలు వెనక్కి తీసుకుంటామంటారు, మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల్ని ఆపేస్తామంటారు. ఎవడమ్మా ముగుడు చుమ్మిస్తున్నారా అని అడుగుతామననే సూటిగా ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి గ్రాంట్ల నుంచి ప్రజలకు అందించాల్సినటువంటి పథకాల్లో పార్టీలు అనేటువంటి తేడాలు ఎందుకు చూస్తూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. అంటే మీకు అధికారం ఇచ్చింది కేవలం మీ పార్టీ కార్యకర్తల్ని పందుల్లా గున్న ఏనుగుల్లా మేపడానికా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు, మీరు ముఖ్యమంత్రి ఆ ప్రజలందరికీ కూడా, అంతేగాని ఆ ప్రజలందరూ మీకే ఓట్లు వేయాలి. మీకు ఓటైన వాళ్ళందరూ మీకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళకి నేను ముఖ్యమంత్రి కాదు, వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని అనుకుంటున్నావా ఏంటి? నాకు అర్థం కావట్లా. పరిపాలన తెలియని వ్యక్తులు, ప్రజాస్వామ్యం అంటే విలువలేని వ్యక్తులు అధికారంలో ఉంటే ఇక ప్రజాస్వామ్యం విలువ, రాజ్యాంగం విలువ, ప్రజా సంక్షేమం గురించి ఏం ఆలోచిస్తారు అనేది ఇవాళ అర్థమవుతా ఉంది ప్రజలకి.